అమ్మాయిని చూడాలా? ఇప్పుడే పిలిపిస్తాను అన్నమ్మా, ఇప్పుడే పిలిపిస్తాను. సార్ 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 సార్, మీరు శారదమ్మ గారి మనవడు కదా? అవును సార్. ఆవిడ స్త్రీల అభ్యుదయానికి జీవితాంతం కృషి చేశారు కదండి. అవునవును. ఆవిడ ఆంధ్ర మహిళా సంఘం అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు కదండి. ఐ థింక్ 1981-82 ఆ ఏరియా. సార్ నన్ను ఫోన్ చేసుకొని ఇస్తారా? ఏదన్నా పేపర్ వాళ్ళకా సార్? నేను ఇక్కడ ఉన్నాను కదా. కాదు. అయితే ఓకే సార్. సార్ ఏదన్నా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటే బయట వెయిట్ చేస్తుంటాను సార్. వెయిట్ చేస్తుంటాను. ఏమండి నాకు ఫోన్ వచ్చిందా? అవునండి. హలో, ఏంట్రా బాబీ? ఏంటి, మీ నాన్నమ్మకి హార్ట్ అటాక్? అవునరా, 2-3 గంటల కన్నా బ్రతికేలాలేదు. కల్పన చూడాలని ఆశపడుతోంది. ఈ పరిస్థితిలో నాన్నమ్మను వదిలి నేను బయటికి రాలేను. నువ్వు అర్జెంటుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి తన ఇక్కడ తీసురా ప్లీజ్. డోంట్ వరీ రా, డోంట్ వరీ. కల్పన 1/2 గంటలో మీ ఇంట్లో ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. సార్ రావయ్య ప్రసాద్, వాట్ ఏ సర్ప్రైజ్. ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నావు. 100 ఏళ్ళు, కరెక్ట్ టైంకి వచ్చావు. మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. పెళ్ళి ఒకటే ముఖ్యం, తచ్చమావని అనవసరం. కల్పన, బాబుగారు వచ్చారు చూడు. సార్ బాబీ రాలేదు, నేను ఒక్కడే వచ్చాను. నాకు తెలుసయ్యా, ఇక మీద నువ్వు ఒక్కడే వస్తావు. వాడెందుకు పానకర్ల పుడకలాగా? మీరేం మాట్లాడుతారో నాకు అర్థం కావట్లేదు సార్. అంతే అంతే, నీకేం అర్థం కాదు. మంచి పెళ్లి మూట్లో ఉన్నావుగా. హాయ్ ప్రసాద్, ఎప్పుడొచ్చా, ఏం తీసుకుంటా? ఇక మీద నీ చేత్తో విషయం ఇచ్చినా తీసుకుంటాడు. ఏదో ఒకటి తీసుకురామా. ఏం బావగారు? బావగారా? అయ్యా చంద్రకాంత్ గారు, ఇతనేనా? ఇతనే ప్రసాద్, నా కాబోయే బావగారు. బావగారు ఒక నిమిషం. ఏ పంతులు ముహూర్తాలు చూసేవా? అయ్యా ఈ నెలలో 7 ముహూర్తాలు వరకు ఉన్నాయి. అబ్బాయి అమ్మాయి నక్షత్రాలు చూసి ఏ ముహూర్తమైనా నిర్ణయించుకోవచ్చు. అయ్యా తమ నక్షత్రం. సార్ నేను చెప్పేది కొంచెం వినండి. బావగారు, లవ్ నాకు తెలియకుండా చేసుకున్నారు. అట్లీస్ట్ పెళ్ళైనా నా ఇష్ట ప్రకారం జరగనివ్వండి. నాకున్నది ఒక్కగాను ఒక చెల్లెలు, పెళ్లి అందరూ కొట్టేస్తాను. అది కాదు సార్, అసలు ఒక చిన్న కన్ఫ్యూషన్ జరిగింది. అదేమిటంటే స్వీట్ సగం తర్వాత సార్. అసలు ఏం జరిగిందంటే, అట్లా చూస్తావు కుక్క అయిన నోట్లో. అది కాదు కల్పన. అయ్యా తమ నక్షత్రం అంటే. హలో, ఏమిటి చెప్పుతో కొడతా? ఆలివ్ గ్రీన్ బీరువా వేరే వాళ్ళకి ఇస్తావా? నా చెల్లెలు ఇష్టపడి రిజర్వ్ చేసుకున్నది వేరే వాళ్ళకి ఎలా ఇస్తావు? మర్యాదగా బీరువా పంపించు, లేకపోతే నువ్వు నీ షాపు ఒక తూటాతో లేచిపోతుంది. ఇడియట్, పిటయా ఫోరం. బావగారు, మీ పెళ్లి కోసం నా చెల్లెలు సెలెక్ట్ చేసుకో. నా చెల్లెలు ఇష్టపడిన వస్తువు ఏదైనా సరే దక్కి తీరాలి, లేదంటే ఎవరికి దక్కకూడదు. అదే నా పాలసీ. ఇందాకటి నుంచి మీరేదో చెప్పాలనుకుంటున్నారు? చెప్పాలనే వచ్చాను కానీ ఇప్పుడు చెప్పలేను. నువ్వే పెళ్లి కొడుకు అనుకుంటున్నారా? ఇది ఎక్కడ కన్ఫ్యూజన్ రా? అదే నాకు అర్థం కావట్లేదురా. ఇప్పుడెలా, అమ్మాయి వచ్చిందా వచ్చిందా నిమిషం నిమిషానికి నాన్న అడుగుతూనే ఉంది. ఇప్పుడు మనకు కావాల్సింది మీ నాన్నమ్మను సంతృప్తి పరచడం, అంతే కదా? అవునరా, అంతే. ఆ అమ్మాయి ఎలా ఉంటుందో మీ నాన్నమ్మ చూడలేదు కాబట్టి, ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఆవిడకి చూపిద్దాం. వేరేంటి మేడం? అమ్మాయి ఎవరు? నాతో పాటు డబ్బింగ్ చెప్పేవాళ్ళు ఎవరో ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసి నేను తెస్తాను కదా. నువ్వు ఊరికే ఫీల్ అవ్వక ఆవిడకి ఏం కావాలో చూడు. వస్తా. అది కాదురా. సర్లేరా. సార్ నీ ఫోన్ సార్. హలో బాబీ, నేను రా. సారీ రా, వచ్చేవాళ్ళు ఎవరో దొరకలేదు, దొరికిన వాళ్ళు ఎవరో రావడం లేదు. ఒరేయ్, ఎవరో ఒకళ్ళు వచ్చి తీరాలి. వాళ్ళు ఎవరు అన్నది నాకు అనవసరం. జస్ట్ 1 అవర్, 1 గంట. వాళ్ళు ఎంత డబ్బు అడిగినా సరే, ఐ జస్ట్ డోంట్ కేర్. నాకు కావచ్చున్నా నాన్నమ్మ, నాన్నమ్మ, నాన్న, అమ్మ, అన్నీరా. అన్నని ఎంతో ముద్దు చేసి పెంచింది, నేను ఏం కోరితే అది ఇచ్చింది. తను ఇప్పుడు నన్ను ఏమీ అడగలేదురా. ఇప్పుడు తన చివరి క్షణాన్ని కోరి కోరింది. అది చాలా చిన్న కోరిక, అది కూడా తీర్చకపోతే ఎందుకు? ఊరుకోరా, ఊరుకో. నేనున్నాను కదా, ఏదో ఒకటి చేసి ఎవరినో ఒకరు నేను తీసుకొస్తానుగా. బీ బ్రేవ్. ఎవరు అమ్మాయి వచ్చింది, ప్రసాద్ గారు పంపారట. ప్రసాద్ పంపించాడా? త్వరగా రమ్మని చెప్పు, క్విక్.
నాన్నమ్మా అమ్మాయి వచ్చేసింది. నాన్నమ్మా అమ్మాయి వచ్చింది. మా అమ్మగారు నీ పేరు సరోజిని. ఏం చేయమంటావురా, ఎవరిని అడిగినా సారీ సారీ అన్నారు, అందుకే నేనే శారీ కట్టుకుని వచ్చేసాను. చాలా సారీరా, నా గురించి చాలా శ్రమ పడ్డావు. దాని దేవుని లేరా, ఏది ఏమైతేనే మనం అనుకున్నది చేసాం, నాకంతే చాలు. వస్తానే. ఒరే ఒక్క అరగంట, ఎటు పోయి ఎటు వస్తుందో. అవునవును, ఎటు పోయి ఎటు వస్తుందో. సార్ 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 ఎలా ఉంది సార్ బ్లడ్ ప్రెషరు? ఆవిడ ప్రెషర్ కంటే నీ ప్రెషర్ ఎక్కువైందయ్యా. అమ్మగారు పిలుస్తున్నారండి, మిమ్మల్ని కాదండి ఆవిని. ఏమిటి ఈ మందు? మీరే ఇవ్వాలట, నేనిస్తే వేసుకోవటం లేదు. మామగారు మందు. వెళ్ళిపోకు, ఇక్కడే కూర్చో. ఒరే ఒరే నువ్వా? ఏంట్రా? నీకు గుడ్ న్యూస్, నానమ్మ కండిషన్ బాగుంది. డాక్టర్ గారు ఇప్పుడే టెస్ట్ చేసి వెళ్ళారు, బ్రీతింగ్ ఇస్ నార్మల్, ఆక్సిజన్ కూడా తీశారు. వెరీ గుడ్, అయితే నేను వెంటనే బయలుదేరా. నిన్నే కలవనిస్తోంది, ఇప్పుడు అర్జెంట్ గా తీసుకురామంది. ఇప్పుడా? ఒక నిమిషం. అమ్మో త్వరగా. సార్ 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 మేడం, మీరు కాబోయే. కాబోయే ఏమిటి? అయిపోయాను మేడం. ఆవిడ గురించి మీరేమనుకుంటున్నారు? మీరేమి అనుకోనంటే మీరేవి అనుకోకుండా ఉండటమే మంచిదని నేను అనుకుంటున్నాను. పదరా పదండి. పదరా సరోజిని. ఏమిటి మామగారు, కూర్చో. ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? ఎక్కడికి వెళ్ళలేదు మామగారు, ఇక్కడే ఉన్నావు. నువ్వు వచ్చినప్పటి నుంచి నాకెంతో ప్రశాంతంగా ఉంది. నువ్వు రావడం నా అదృష్టం. ఇక నుంచి నువ్వు నా కళ్ళ ముందే ఉండాలి, ఎక్కడికి పోకూడదు. వాడెక్కడ పోతాడు, ఇక్కడే ఉంటాడు. ఉంటుంది ఉంటుంది. ఓ మిరాక్యులస్, కండిషన్ చాలా బాగుంది. బీపీ పల్స్ అంతా నార్మల్ గా ఉంది, షుగర్ కూడా కంట్రోల్ అయింది. వెరీ సర్ప్రైజింగ్, వెరీ సర్ప్రైజింగ్. ఐ థింక్ దీనికి అంతకీ కారణం ఈ అమ్మాయి. బట్ వన్ థింగ్ వెరీ ఇంపార్టెంట్, ఇంకోసారి ఆవిడకి షాక్ వస్తే ఇంతకంటే సీరియస్ అవుతుంది, అప్పుడు ఎవరేం చేయలేం. జాగ్రత్తగా ఉండండి. అలాగే డాక్టర్. చూడమ్మా, నిన్నే ఆవిడ్ని నువ్వు కొంతకాలం పాటు జాగ్రత్తగా చూస్తూనే ఉండాలి.
ఏమైందేంట్రా మీ ముసలావిడ కనపడిన ఆడదానికి ఆడదానికల్లా నన్ను పరిచయం చేసేస్తుందిరా నా చుట్టూ ఆడవాళ్ళు స్విమ్మింగ్ పూల్లో మేము 50 మంది ఆడవాళ్ళం మా చుట్టూ 40 మంది కుర్రాళ్ళురా అమ్మో ఈ వేషంలో ఉక్కిపోతూ చిక్కిపోతూ నేను మాత్రం ఇక్కడ ఉండలేనురా నాయన నేను పోతాను ఎక్కడికి వెళ్తున్నావు కొంపకి ఇంకెక్కడ కొంపరా నువ్వు బాకీ ఉన్న అద్దె కట్టేసి సామానంతా గంపకెత్తి తీసుకొచ్చేసా నీ రూమ్ ఖాళీ చేసేసా హై హీల్ చెప్పుతో కొడతా నువ్వెవడరా నా రూమ్ ఖాళీ చేయడానికి నీ ఫ్రెండ్ని హెల్ప్ చేద్దామని నువ్వు ఫ్రెండ్ కాదరా పుండువి ఎనిమివి విలన్వి చిచ్చి ఇదేమిటి హెల్ప్ చేస్తుంటే అర్థం చేసుకోడే